Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCPకి ఓటేసిన టీడీపీ అసలేం జరిగిందంటే ఇది చాలా చిత్రంగా ఉంది. ఏపీ రాజకీయాలలో ఢీ అంటే ఢీ అంటున్న అధికార వైసీపీ విపక్ష టీడీపీల మధ్య సఖ్యతను ఎవరూ అసలు ఊహించరు. ఉప్పు నిప్పుల రెండు పార్టీల మధ్య వివాదాలు ఉంటూనే ఉంటాయి. అలాంటిది వైసీపీకి టీడీపీ ఓటేస్తే అది వింతలలోకెల్లా పెద్ద వింత అవుతుంది. విశాఖ కార్పొరేషన్లో అదే జరిగింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ల పదవులకు 10కి 10 వైసీపీ గెలుచుకుంది, విజయ దరహాసం చేసింది. ఈ ఎన్నికలలో వైసీపీ 10 పోస్టులకు తన అభ్యర్థులను నిలబెడితే టీడీపీ కూడా 9 మందిని నిలబెట్టి పోటీ పడింది. జీవీఎంసీలో వైసీపీకి ఉన్న బలం చూస్తే 62 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కానీ వైసీపీ స్టాండింగ్ కమిటీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూస్తే ఒక్కో అభ్యర్థికి 63, 64, 66 ఓట్లుగా పడ్డాయి. అంటే వారి బలం కంటే అదనంగా ఓట్లు వచ్చాయన్నమాట. ఇలా అదనంగా వచ్చిన ఓట్లను బట్టి చూస్తే వైసీపీ అభ్యర్థులకు టీడీపీ కార్పొరేటర్లు ఓటేసిన వైనం కనిపిస్తోంది అని అంటున్నారు. జీవీఎంసీలో మొత్తం 98 మంది కార్పొరేటర్లున్నారు. 21వ వార్డు అందులో ఖాళీగా ఉంది. జనసేన నుంచి 4, వామపక్షాల నుంచి 2, విదేశాలలో ఉన్న వైసీపీ కార్పొరేటర్లు 2 ఓటింగ్కి దూరంగా ఉన్నారు. 89 మంది కార్పొరేటర్లు ఓటింగ్కు హాజరయ్యారు. టీడీపీకి 29 మంది కార్పొరేటర్లున్నారు. వీరిలో ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారో కానీ వైసీపీ అభ్యర్థులకు అదనంగా ఓట్లొచ్చాయి. అయితే బలం లేకపోయినా పోటీ పెట్టిన టీడీపీకి ఇది మరోసారి పరాభవం అని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ పార్టీ వారే సొంత పార్టీ అభ్యర్థులకు ఓటు వేయలేదని విమర్శిస్తున్నారు. అయితే అధికార పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరిపిందని టీడీపీ ఎదురుదాడి చేస్తోంది.